హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మీతో పాటు మేము కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పిల్లలు స్కూల్కు వెళ్తున్నారు కదా పిల్లలకి ఏం చేయాలి ఏ టిఫిన్ చేయాలి అనేది ఒక తలనొప్పిగా ఉంటుంది కదా అందుకని నేను రోజుకొక వీడియో చొప్పున మీకు పంపిస్తూ ఉంటాను వీడియో చేస్తూ ఉంటాను నా వీడియోస్ చూస్తూ మీరు ఖచ్చితంగా మీరు ఫాలో అవుతారు అనుకుంటున్నాను ఇప్పుడైతే కాబూలి చేరని నైట్ అంతా నానబెట్టుకున్నాను అవి మూడు విజిట్స్ వరకు వచ్చే వరకు ంచుకున్నాను ఆ తర్వాత ప్రాసెస్ వచ్చేసి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు ఉప్పు ఇవన్నీ వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇది వచ్చేసి పిల్లల లంచ్ కోసం అండి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర వేసుకున్నాను పచ్చిమిర్చి ఒక రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత రెండు ఎగ్స్ కొట్టి వేసుకున్నాను మీకు క్వాంటిటీని బట్టి మీరు ఎగ్స్ను వేసుకోవచ్చు ఎగ్స్ కోసము ఎగ్స్ కొట్టుకున్న తర్వాత ఉప్పు కారం రెండు కూడా చూసి వేసుకోండి ఎందుకంటే ఎగ్గుకు సరిపడా ఉప్పు కారం వేసుకోండి ఎందుకంటే నేను పచ్చిమిర్చి వేసుకు వేసుకున్నాను మన పిల్లలు అసలు వచ్చేసి ఏమంటారు పిల్లలు అసలు క్యారెట్ తినరండి బీట్రూట్ తినరండి అని చెప్తూ ఉంటారు కదా అలాంటి ప్రాబ్లమే లేదండి ఈ విధంగా చేసి ఇవ్వండి పిల్లలు అసలు తీయాల్సిన క్యారెట్ తీసి పక్కన పెట్టాల్సిన అవసరమే ఉండదు అలా తినేస్తారు చూడండి ఇప్పుడైతే కాబూలు చెన కోసం నేను ఫ్రై చేసిన వెల్లుల్లి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు నేను పసుపు వేసుకున్నాను ఒక్కసారి కలిపేసుకొని మనం కాబూలు చెనలు వేసుకొని మరి ఉప్పు కారం చూసుకొని మరొకసారి కలుపుకోండి దీనికి కొద్దిగా ఉప్పు ఏమంటారు నిమ్మరసం చాట్ మసాలా రెండు కూడా యాడ్ చేసుకుంటే పిల్లలు చట్పటా ఉంటుంది కదా చాలా టేస్టీగా ఉందని తినేస్తారు పిల్లలు ఖాళీ చేసి పంపిస్తారండి టిఫిన్ బాక్స్ ఇదొచ్చేసి మనం లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాం అన్నాను కదా ఎగ్స్ అయితే మంచిగా ఫ్రై అయ్యాయి వాటిని చిన్న చిన్నగా పీసెస్గా చేసుకోవాలండి ఎందుకంటే మనము క్యారెట్ తురిమి వేసుకుంటున్నాం కట్ చేసి వేసుకోవట్లేదండి తురిమి వేసి వేసుకుంటున్నాము పిల్లలు తీసి పడే పడేసే అంత టైమే ఉండదండి ఎందుకంటే అంత చిన్నగా తురుముకున్నాం కదా ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంది మమ్మీ మొత్తం టిఫిన్ ఖాళీ చేసి ఇస్తారు ఇప్పుడైతే క్యారెట్ తురుము వేసుకున్న తర్వాత ఉప్పు కారం అన్నీ కూడా మీకు ఎంత తింటారు మీ పిల్లలు దాన్ని బట్టి మీరు వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను రోజు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను పిల్లలు టిఫిన్ బాక్స్లో ఏ విధంగా ప్రిపేర్ చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా పెట్టాలి అనేది చూపిస్తూ ఉంటాను మీరు ఖచ్చితంగా నా వీడియో ఫాలో అవుతారు అనుకుంటున్నాను ఇప్పుడు కాబులి చెనే మొత్తం ఫ్రై అయిపోయిందండి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మనం చాట్ మసాలా నిమ్మరసం కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోతుంది ఇది వచ్చేసి క్యారెట్ మనం మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మన పిల్లలు ఎంత తింటారో రైస్ అంత రైస్ వేసేసుకొని కలుపుకొని మళ్ళీ ఉప్పు కారాలు చూసుకొని పిల్లలకు కానీ మనం టేస్ట్ చేసిన తర్వాతనే టిఫిన్ బాక్స్లో పెట్టాలండి ఉప్పు కారం చూసుకొని పిల్లలకు టిఫిన్ బాక్స్లో పెట్టేస్తే సరిపోతుంది క్యారెట్ ఎగ్ ఫ్రై రైస్ అయిపోయినట్టేనండి చూడండి నాకు కొద్దిగా కొద్దిగా మిరియాల పౌడర్ వేసాను ఉప్పు కూడా వేసుకొని మరొకసారి కలుపుకుంటున్నాను ఇప్పుడు మిరియాల పౌడర్ చాలా ఇవ్వాలండి ఎందుకంటే చలి ఫస్ట్ చలికాలం కదా పిల్లలకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి ఎక్కువ మిర్చి పౌడర్ అవాయిడ్ చేసి పచ్చిమిర్చి మిరియాల పౌడర్ ఇవ్వండి ఇప్పుడైతే ఈ చలికాలంలో ఇప్పుడైతే మా పిల్లలకు టిఫిన్ బాక్స్లో లంచ్ పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అండి చాలా చాలా హెల్దీ ఐటమ్స్ చూడండి ఇది ప్రోటీన్ అది ఏ విటమిన్ చాలా చాలా హెల్తీగా ఉండే టిఫిన్ బాక్స్ లంచ్ లంచ్ బాక్స్ రెడీ అయిపోయిందండి పిల్లల కోసం ఇప్పుడు వాళ్ళు తిన్న తర్వాత కొంచెం లంచ్ తిన్న తర్వాత స్వీట్ తినాలనిపిస్తుంది కదా అందుకనే నేను ఈ రెసిపీ చేశాను నా ప్రీవియస్ వీడియోలో ఉందండి మీరు ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి ఈ విధంగా మనం పిల్లలకు ఇస్తూ ఉంటే ఇంకేంటండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ